మమ్ముట్టి గారు కూడా ఉన్నారు కదా సో ద్రువా కనెక్ట్ అవుతుందా అసలు లేదు దేనికి కనెక్ట్ అవ్వదు అంటే మరో లైగర్ అనుకోవచ్చు వైల్డ్ దాంట్లో కూడా వైల్డ్ అనే వాడు దీంట్లో కూడా వాడారు టార్గెట్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం వల్ల సెకండ్ హాఫ్ అనేది అంత ఇంట్రెస్టింగ్ అనేది మనకి ఏమంటే బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి అంత ఎఫెక్టివ్గా కనెక్టివ్గా ఉండదు అంటే మూవీ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాలి బట్ ఫీల్డ్లోకి అయితే తీసుకోదు సో అందువల్ల దానివల్ల మనకైతే మూవీలో చూస్తున్నంతసేపు నెగిటివ్ ఫీలింగే వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది ఎందుకంటే ఏజెంట్ టార్గెట్ మనకు ముందే తెలుసుకోవచ్చు సో తెలుసుకున్న తర్వాత మనకి చూడాలనే ఫీలింగ్ ఉండదు సో దట్స్ ఇట్ ఎంటర్టైన్మెంట్ మంచి రియల్గా ఇవ్వాలంటే ఎప్పుడో ఒక విధంగా నచ్చారు కదా ఈ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఏజెంట్ చీఫ్ క్యారెక్టర్ రా చీఫ్ క్యారెక్టర్ బాగుంది లాస్ట్ వర్క్ ఉంటారు సాంగ్స్ పెద్దగా ఏమి అనిపించలేదు ఒకటి లాస్ట్ సాంగ్ ఇప్పుడే ఏజెంట్ మూవీ చూడటం జరిగింది బేసిక్గా అయితే ఏజెంట్ కాదు ఏజెంట్ రాయ్ అంటే మిషన్ వన్ ఆఫ్ ద 2023లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇజ్ ఏజెంట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ సురేందర్ రెడ్డికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అండ్ ఇందులో సాక్షి ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అఖిల్కి కూడా మస్తు జోడీలాగానే ఉంది అండ్ మూవీలో వచ్చేసి ఫైట్ సీన్ కానీ అండ్ బీజిఎం కానీ అనా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి ప్లస్ ఏదైనా ఉందంటే ఇట్స్ అ బీజిఎం రాడ్ దింపేసిండు అన్న ఎగ్దమ్ ఉంది మూవీ ఫ్యామిలీస్ కానీ ఎవరి లవర్స్ కానీ ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ బాగుంది కొంతమంది బాగోలేదు అంటున్నారు ఓవరాల్గా రేటింగ్ అంటే దీనికి 5 ఇవ్వచ్చు ఎందుకంటే ఇది అఖిల్ని బెస్ట్ మూవీ అంటే బేసిక్గా లవర్ బాయ్ కదా యాక్షన్ మూవీలో ఎలా ఉందంటే ఈ మూవీ చూసుకొచ్చి నేర్చుకోవచ్చు అండ్ ఈ మూవీతో కానీ లవర్స్ బాయ్ కానీ గర్ల్స్ కానీ అనే మెచ్యూరిటీ పెరుగుతుంది లెవెల్ పెరుగుతుంది బాగుంది సాంగ్స్ అఖిల్ని సాంగ్స్ తోటి వాడుకుంటే బాగుంది అంటే బేసిక్గా అఖిల్ మంచి యాక్టర్ అండ్ డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు కానీ ఇందులో డ్యాన్స్ అనేది లాస్ట్ సాంగ్కి ఏజెంట్ రాయ్కి డ్యాన్స్ అనేది ఉంది అదొక్కటే ఇందులో వాడుకోలేదా మరి అంటే డ్యాన్స్ వాడుకునేంటే బాగుండేది డ్యాన్స్ అంటే సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే సో క్రేజీగా ఉంటుంది హీరోయిన్ యాక్షన్ అంటే బాగుంది అక్కడ నిజంగానే బాగుంది అండ్ ఏంటంటే చెప్పుకోవాలంటే హీరోయిన్ని ఫస్ట్ హాఫ్లోనే ఒకటి బాగుంది కానీ సెకండ్ హాఫ్లో ఇంకా రాడ్ దింపుంటే బాగుండేది పార్ట్ 2 మనకు తెలియదు ఇంకా పార్ట్ 2 ఏం వేయలేదు సినిమా ఎలా ఉంది సార్ సినిమా అయితే బాగాలేదండి మరి పార్ట్ 2 వస్తుంది మరి రాదా పార్ట్ 2 అనేది ఇంకేం వస్తుంది అంటారా స్క్రీన్ ప్లే అక్కడక్కడ ఏదైనా సరే మ్యూజిక్ ఏదో చూసావు అనిపించింది చెప్పాలి టైగర్ 2 అంటారు టైగర్ 2 అంటున్నారు టైగర్ 2 అంటే ఇక అనుకోవచ్చు చెప్పాలి రేటింగ్ ఎంత ఇస్తారు మమ్మటి క్యారెక్టర్ బాగుంది ఆయన కూడా చెప్పుకోవడం ఏం చూపించాడు చెప్పాలండి ఎక్కువ పిల్ల మీద కథ తీసుకెళ్ళాడు ఏదో చూపించేదానికి చూపించాడు సీజీ కూడా అంతే బాగాలేదండి పఠాన్ సినిమా కాపీ అంటున్నారు మరి ఏమో ప్రణయ్ అయితే నాగార్జున సినిమా కాపీ అని చెప్తున్నారు రెండు సినిమాకు లైగర్ బెటర్ ఇది బెటర్ ఏది లైగర్ రెండింటి చేస్తారు సారీ రేటింగ్ ఎంత సినిమా అయితే అంతే మనిపోయలేదు ఫస్ట్ రొమాంటిక్ ఉందా అందులో రొమాంటిక్ నెగిటివ్ ఏం లేదు బ్రో అదే ఉంటుంది చెప్తున్నావు అదే నేను క్వశ్చన్ మీద ఆడతారు ఆన్సర్ మీద చెప్తారు చెప్పండి రొమాంటిక్ లేదా రొమాంటిక్ ఉంటుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తామంటే అది కూడా అయితే లేదు లాస్ట్ ఐటమ్ సాంగ్ అయితే కొన్ని సాంగ్ అన్నా బాగుంటాయంటే అది కూడా లేదు అయ్యో వైల్డ్ అంట వైల్డ్ ఎందుకు పోయాలు ప్లీజ్ అన్న వద్దాన ఇట్లాంటి స్టోరీలు తీసుకోకు పెట్టుకుంటలేము అసలు ఎన్ని సినిమాలు చూసినాం ఇట్లాంటి వెంచర్స్ కానీ ఇట్లాంటి సినిమాలు కానీ చాలా చూసినాము ఇంకోసారి ఇట్లాంటి స్టోరీలు తీసుకోకండి ప్లీజ్ అఖిల్ అన్న నువ్వు నెంబర్ 1 అన్నది ఎందుకు అఖిల నెంబర్ 1 అన్నది ఎందుకు నెంబర్ 1 కాలేదనా కాలేదు ఇంకా నెంబర్ 1 కావాలి మంచి స్టోరీ తీసుకొని నెంబర్ 1 అవుతారనే ఆశ ఉంది బ్రో మంచి బ్యాచిలర్ సినిమా తీసినట్టు ఒక మంచి సినిమా తీయం ఇట్లాంటి సినిమా తీయకు హిట్ ఆఫ్ లాప్
యావరేజ్ అన్న అంతే యావరేజ్. థ్యాంక్ యూ. నచ్చలేదన్న పెట్టు నచ్చలేదు డైరెక్షన్ హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏం లేదు జస్ట్ హీరో విలన్ హీరోయిన్ వాడుకున్నారు అనిపించింది బట్ హీరో గారు ఇంకా యాక్టింగ్ కొంచెం నేర్చుకొని నెక్స్ట్ సినిమాలు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే బాడీ ఫిజికల్ గా తను ఓకే బట్ యాక్టింగ్ వైజ్ కొంచెం బాగా చేయాలి. నాకైతే అది ఎక్కడ కనబడాల సినిమాలో మమ్మూటి గారు చాలా బాగా చేశారు సినిమాలో అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షనే ఫ్లాప్ అయింది అక్కడ. బ్రో ఏ మూవీ బ్రో ఏ మూవీ ఏజెంటేనా ఏజెంట్ నిజంగా ఏడిచినట్టు ఉందా మల్టీ టాలెంట్ అందరూ తెలిసిందే డైరెక్షన్ సురేందర్ రెడ్డి గారి మొత్తం సినిమాల్లో లాంగ్ కానీ ఆ బాడీ కానీ ఆ రొమాన్స్ కానీ అబ్బా లవ్ చేసిపోయిన పోనీ అయితే లవ్ లో పడ్డా అబ్బా సినిమా సూపర్ ఉందని సాంగ్ కూడా బాగుందన్నా భయం బ్లాక్ అసలు సూపర్ ప్రతి ఎమోషన్ ఏ స్కిన్ అయినా సరే బాగుంది సినిమా అయితే బాగుందన్నా 100% బ్లాక్ బస్టర్. అయ్యగారు తోపు కాదు తుర్ము కాదు అయ్యగారే ఇక నెంబర్ వన్ అయ్యగారు మాడలు ఇక అంత మిచ్చి వేరే బాగాలేదు సరిగా చూస్తే కదా నేను చూసినా కదా పొద్దుగాల 8 గంటలకు వచ్చి నేను పిచ్చోని ఆడ చూడకే సినిమా సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ ఉంది బాగాలేదంటే అని చెప్పి చెప్తున్నా రమ్మను సినిమా బ్లాక్ బస్టర్ నిన్నే కూర్చుంటా ఎవడాడు బాగాలేదన్నాడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ప్రతి స్కీన్ ప్రతి ఒక్కటి నీకు ఏం కావాలంటే అది అది అంతకు సురేందర్ రెడ్డి గారు డిఫరెన్స్గా చూపెట్టింది క్యారెక్టరు సో సక్సెస్ 100% బ్లాక్ బస్టర్ ఇచ్చిండు నేను చెప్తా బాగుంది అన్న సినిమా. అయ్యా గారే నంబర్ వన్ కాదు మళ్ళీ మీరు అయ్యా గారు నంబర్ వన్ అన్నారు కానీ దీనిలో హీరోకి అయితే నాకు మమ్మూటి గారే కనబడినారు. దీని స్టోరీ వైజ్ అయితే సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ అంటే బాగా అనిపించింది సాంగ్స్ ఎందుకుండో ఏం కథనో తెలియదు. దీనిలో హీరో పేరు రామకృష్ణ నా పేరు కూడా రామకృష్ణ దాన్ని కనెక్ట్ అయ్యి వచ్చినాను నిజం పాట కూడా రామకృష్ణ గోయింద్ అని ఉంది కదా అట్లా చూసేసినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు మరో లైగర్ లాగా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అంత ఓవర్ అయిపోయి రోజుగా అంటే 80 కోట్లు పెట్టారు కదా భయ వసూలు వస్తాయి అంటారా కష్టమే అన్న అయితే కష్టమే ఇట్లా ఇది సురేందర్ డైరెక్షన్ అన్నట్టు నాకు అనిపించలేదు. అనిపించింది ఏ సుబ్రహ్మ మన ధ్రువ సైరా అంటే సైరా ఒకేలా పక్క ఎందుకంటే కొందరు ఫ్లాప్ అంటారు కదా దాన్ని పక్క పెడదాము రేస్ కూడా కిక్ ఇవన్నీ ధ్రువ ఉన్నాయి కదా అనే డైరెక్షన్ ఎంత బాగుండేది ఎంత ఎంజాయ్ థ్రిల్ అయ్యేది కానీ దీంట్లో మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే చాలా అసలు ఆడియన్స్ అయితే నా పక్కన డిసప్పాయింట్ చూసి రాకపోదండి. హీరో సెట్ అవ్వలేదు అంటున్నారు ఏమంటారు అంటే మమ్మూటి అని పెట్టింటే సరిపోయేది అనిపిస్తుంది నాకు ఆకిల్ని తీసేసి పెట్టింటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ అనవసరమైన సీన్స్ సాంగ్స్ పెట్టడము మైనస్ బట్ ఫస్ట్ హాఫ్ మైనస్ చాలా మైనస్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా గ్రేట్ అంతే. కానీ దేశం గురించి స్పైది రాజు మాత్రం బాగా చూపించారు ఎందుకంటే ఈ ఎంత వాళ్ళకి పేరు రాకపోయినా కానీ దేశం గురించి కష్టపడి చేస్తారు కదా అది మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అయ్యి గారి సినిమా అఖిలేష్ చాలా బాగుంది అన్న ప్రతి ఒక్కరికి నచ్చింది నాకైతే బాగా నచ్చింది. అంటే ఫస్ట్ సినిమాలోకి వెళ్ళగానే ఒక గన్ ఫైట్స్ కానీ ఎట్లా అంత బాగా అంటే ఆ బాగుండదు సినిమా సూపర్ సాంగ్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ మ్యూజిక్ కానీ ఎక్కడికక్కడ ఫోర్లో చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి నచ్చింది. అంటే చాలా మంది ల్యాగ్ అంటున్నారు కానీ ల్యాగ్ అయితే కాదు కొంతమంది అటర్ ఫ్లాప్ అంటున్నారు అండ్ అటర్ ఫ్లాప్కి దీనికి చాలా తేడా ఉంటుంది. బాగుంది అన్న సినిమా మరి చాలా బాగుంది. ఏం నచ్చింది అన్న మీకు మూవీలో? అంటే ప్రతి హీరోని ఫైట్ గన్ అయితే కాల్చారు కానీ ఆ గన్లో అది గన్న కాల్చడంలో కూడా ఒక స్టైల్ అయితే క్రియేట్ చేయడం మనకి ఇదైతే మెచ్చుకోవచ్చు చాలా బాగుంది. బాగుంది సాంగ్స్ కానీ విలన్స్ హీరోని కూడా ఒక లాగా చేయడం జరిగింది. ఫైటింగ్స్ ఎలా అనిపించాయి మరి? అంటే స్టోరీ ఎలా అనిపించింది మరి మీకు? స్టోరీ ఏంటంటే అంత బాగానే ఉన్నది కానీ మధ్యలో చిన్నది ల్యాగ్ అన్నారు కానీ ల్యాగ్ టైం కొద్దిగా స్పెండ్ చేయాలి టైం పాస్ చేశారు తప్ప ఉన్నది వాళ్ళకి. ఓవరాల్గా మూవీ హిట్ అయినా మరి రేటింగ్ రేటింగ్ ఎంత? అఖిల్ ఎలా చేశాడు మరి? అఖిల్ బాడీ కానీ అఖిల్ యాంగిల్ కానీ చాలా బాడీ ఎలా అనిపించింది మరి? కొత్తగా కనిపించింది అది కొత్తగా అనిపించిందా? చాలా బాగుంది మూవీ. ఫైవ్కి రేటింగ్ ఎంత ఇస్తావు? 5.5 ఓవరాల్ మూవీ హిట్ అయినా? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ comment subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.